రాష్ట్రంలో నిరుద్యోగ భృతి కోసం ఏళ్లుగా ఎదురు చూస్తున్నారు యువత. గత అసెంబ్లీ ఎన్నికల్లో సీఎం కేసీఆర్ నిరుద్యోగ యువతకు భృతి ఇస్తామని హామీ ఇచ్చారు. ఏళ్లు గడుస్తున్నా సర్కార్ దానిపై కనీస విధి విధానాలు కూడా రెడీ చేయలేదు. అసలు అర్హులు ఎవరో, ఎప్పటి నుంచి ఇస్తారో ఇంతవరకు తేల్చలేదు. ఉద్యోగాలు భర్తీ చేయక ఇస్తామన్న భృతి ఇవ్వకపోవడంతో ఆందోళన వ్యక్తం చేస్తున్నారు నిరుద్యోగులు. రెండు వేల పద్దెనిమిది అసెంబ్లీ ఎన్నికల టైంలో నిరుద్యోగ భృతి ఇస్తామని హామీ ఇచ్చింది టీఆర్ఎస్ ప్రభుత్వం. అయితే ఈ హామీ అమలుకు సర్కార్ ఇప్పటి వరకు విధి విధానాలే ఖరారు చేయలేదు. ఇప్పటికే ఎంప్లాయ్మెంట్ ఎక్స్చేంజీల్లో 10 లక్షల మందికి పైగా నిరుద్యోగులు తమ పేర్లు నమోదు చేసుకున్నట్లు తెలుస్తోంది. ఇక ఇందులో నమోదు చేసుకోని గుర్తింపు కార్డు కాల పరిమితి పూర్తయిన వారు మరో 15 లక్షల మంది వరకు ఉంటారని అంచనా. తెలంగాణ రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ వన్ టైం రిజిస్ట్రేషన్ లో 32 లక్షల మంది వరకు తమ పేర్లను నమోదు చేసుకున్నారు. సర్కార్ ఇచ్చిన హామీతో 10 లక్షల మంది నిరుద్యోగులకు నెలకు 3016 రూపాయల చొప్పున ఇవ్వాలంటే 301.60 కోట్లు కేటాయించాలి. ఈ లెక్కన ఏడాదికి 3619 కోట్లకు పైగా ఖర్చు చేయాలి. అదే 15 లక్షల మందికి నిరుద్యోగ భృతి చెల్లించాలంటే నెలకు 452.40 కోట్లు అవసరం. అయితే ప్రస్తుత పరిస్థితుల్లో ఇంత భారీ మొత్తంలో ప్రభుత్వం కేటాయిస్తుందా అనేది అనుమానమే. ఇవాళ రాష్ట్రంలో దాదాపుగా 29 లక్షల మంది నిరుద్యోగులు ఉంటే ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి గారికి నిరుద్యోగుల బాధలు ఎందుకు పట్టట్లేదు మాకు అర్థం కావట్లేదు. ఇవాళ అదేవిధంగా గ్రాడ్యుయేట్స్ ఈ పట్టభద్రులు ఎలక్షన్ రాగానే నిరుద్యోగుల మీద అమితమైన ప్రేమ ఏ విధంగా వచ్చిందో మాకు అర్థం కానటువంటి పరిస్థితి ఉన్నది. తెలంగాణ రాష్ట్రంలో దాదాపు 25 లక్షల పైన నిరుద్యోగులు, కాబట్టి వాళ్ళకి వెంటనే నిరుద్యోగ భృతి కల్పించాలి. ఇది కనీసం ఎలక్షన్లు వచ్చినప్పుడే పబ్బం కడుతాం కాకుండా ఇలా విద్యార్థులకి ఎవరు నువ్వు నిరుద్యోగ భృతి చేస్తానని ఎవరు నమ్మలేరు. నిరుద్యోగ భృతి అమలు చేస్తామని సీఎం కేసీఆర్ దీనిపై త్వరలోనే నిర్ణయం తీసుకుంటారని కొద్ది రోజుల క్రితం చెప్పారు మంత్రి కేటీఆర్. దీంతో నిరుద్యోగుల్లో మళ్లీ ఆశలు చిగురించాయి. హాలియా బహిరంగ సభలో సీఎం కేసీఆర్ నిరుద్యోగ భృతిపై ఏదైనా ప్రకటన చేస్తారనే ప్రచారం జరిగింది. అదేమీ లేకపోవడంతో ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు విద్యార్థి సంఘాల నేతలు. ఉద్యోగాల నోటిఫికేషన్ ఇవ్వకుండా ఎన్నికల టైంలో నిరుద్యోగులను మభ్యపెట్టేలా ప్రకటనలు చేస్తుందని మండిపడుతున్నారు. అదే విధంగా కేసీఆర్ గారు నీకు నిరుద్యోగ భృతి ఇచ్చే కంటే ఈరోజు రాష్ట్రంలో విచ్చలవిడిగా ఈరోజు కోచింగ్ సెంటర్లు ఈరోజు విచ్చలవిడిగా దోపిడీ చేస్తున్నాయి. ఈరోజు పల్లెటూరు విద్యార్థులని, ఈరోజు సామాన్య విద్యార్థులని, కాబట్టి ఆ నిరుద్యోగ భృతి ఇచ్చే కంటే కోచింగ్ సెంటర్ ఏ కోచింగ్ సెంటర్లో ఏ విద్యార్థి అయితే కోచింగ్ తీసుకుంటాడో పూర్తిగా ప్రభుత్వమే భరించాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తున్నాం. తను చెప్పినటువంటి మాటలు ముఖ్యమంత్రి రెండోసారి గద్దెనెక్కిన తర్వాత నిరుద్యోగ భృతి వెంటనే ప్రకటిస్తానని హామీ ఇవ్వడం జరిగింది తన మేనిఫెస్టోలో. కానీ ఇప్పుడు అతను గెలిచి 2 సంవత్సరాలు అయిన తర్వాత ముఖ్యమంత్రి చెప్పకుండా ఈ రోజు తన కొడుకు అయినటువంటి కేటీఆర్ గారు చెప్పడంలో ఇది హాస్యాస్పదంగా ఉందని నేను భావిస్తా ఉన్నాను. నిరుద్యోగ భృతి ఎప్పటి నుంచి అమలు చేస్తారనే దానిపై అసలు ప్రభుత్వానికే క్లారిటీ లేదంటున్నారు నిరుద్యోగులు. కొట్లాడి తెచ్చుకున్న తెలంగాణలో ఏళ్లకు ఏళ్లుగా ఎదురు చూస్తున్న తమకు న్యాయం జరగడం లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.